విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం, అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. చాలా సాగుతూ వచ్చింది. రాజకీయాలు అప్ అండ్ డౌన్స్ ఉంటే గెలుస్తాం ఓడుతూ ఉంటాం, కానీ రాజకీయ జీవితం కూడా నాకు సంతృప్తిని ఇచ్చింది. రామారావు గారితో మీకు గుర్తుండిపోయిన సంఘటన ఏదైనా ఉంది సార్? రామారావు గారితో మీకు బాగా గుర్తుండే ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ ఏదైనా అంటే? చాలా ఉంటాయి, అందులో బాగా గుర్తుండిపోయింది. నేను టెక్నికల్ ఎడ్యుకేషన్ తీసుకున్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు కూడా నా కంట్రోల్ ఉండి. ఓకే. రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్, అతను ముస్లింస్ హైదరాబాద్ ముస్లింస్కి ఒక ముస్లిం కాలేజీ శాంక్షన్ ఇచ్చాడు. మంద కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డరు. ఆర్డర్ ఏంటంటే నాకు వస్తుంది స్టేట్లో, నేను ఫార్వర్డ్ చేయడమే. నేను ఫార్వర్డ్ చేయకపోయినా అది అయిపోతుంది కాలేజీ. ఓకే. కానీ బాధ్యత ఫార్వర్డ్ చేయడం చేస్తే నా మీద రామారావు గారికి ముస్లింస్కి అయ్యన్న పోతే కాలేజీ ఇచ్చేట పెట్టారు. అంటే మీరంటే కెట్టిన వాళ్ళు వెళ్ళి చెప్పారా సార్? ఎవరో ఓకే నవనీతరావు అని ఎవరో వైస్ ఛాన్సలర్ ఎవరో చెప్పారు. తర్వాత అది కూడా కరెక్ట్ కాదు చెప్పారు. ఎవరో ఎవరో ఎన్టీ రామారావు గారు తెలవదు 5 గంటలకి 5 గంటల రమ్మన్నారు ఉదయం. ఒక వారం రోజుల్లో వెళ్ళాను, ఎందుకంటే నేను మామూలుగా వెళ్ళాను. నిన్ను నమ్మి మంత్రిస్తే ఇలా చేస్తాం అనుకోలేదు అన్నారు. ఏంటి అన్నగారు ఎలా మాట్లాడుతున్నారంటే అన్న నాకు ద్రోహం చేసినట్టు మాట్లాడారు. ఓకే. విషయం చెప్పాను, ముస్లింస్ కాలేజీ అలాగిచ్చామని అడిగాడు. అంటే ఆయన కన్సర్న్ లేకుండా ఇచ్చారనా? ముఖ్యమంత్రి గారు లేదండి. ఓకే, అదే సెంట్రల్ గవర్నమెంట్ యాక్చువల్గా ఫార్వర్డ్ చేస్తాం. ఓకే, రాజీవ్ గారికి డబ్బుకి ఇబ్బంది తాలదే. ఓకే ఓకే. అంటే ఏంటో చెప్పాడు. అదండి, మాకు సంబంధం లేదండి, రాజీవ్ గారు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది, నేను ఫార్వర్డ్ చేశానంటే అతను నమ్మలే, నమ్మకుండా ద్రోహం చేసేవాళ్ళని మాట్లాడేవాడు. అంటే కరప్షన్కి చేసినట్టు అన్న మాట అనలేదు, కానీ అర్థం వచ్చిన మాట్లాడారు. అంటే మీ మీద చెప్పిన వాళ్ళు ఆ విధంగా చెప్పారు. నేను ముస్లింస్ దగ్గర డబ్బు తీసుకున్నట్టు ఇది అలా ధైర్యంగా అనలేదు. ఓకే. నేను నమ్మినందుకు కలగేది అన్నాడు. అప్పుడు నేను ఏం చేశానంటే చాలా అవమాన పరిచయం నన్ను, మా ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేస్తాం మా తాతగారి నుంచి అక్కడ జరిగింది వెంటనే ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేసాం, మీరు ఎలాగనడం చాలా బాధ అనిపించిందండి. నేను మంత్రి మీద మంత్రి పనిచేయను అని అక్కడే కాగితం తీసుకొని రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయి రాసి ఇస్తారండి. టెక్నికల్ ఎడ్యుకేషన్ వెళ్ళిపోయిన తర్వాత 13 రోజులు వెళ్ళలేదు నేను ఉండిపోయాను. మా ఫ్రెండ్ కేఈకే స్ఫూర్తి గారు, వీళ్ళంతా మా ఫ్రెండ్స్ గారు ముద్దగాడ పద్మనాభం గారు వీళ్ళందరినీ పిలిపించి అతను తమ్ముడు అలిగి వెళ్ళిపోయాడు, రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయి తీసుకురామని కూర్చున్నారు. వాళ్ళు వస్తే నేను రానే చెప్తాను. అంత పెద్ద అంత మాట ఏంటన్నా అప్పుడు తెలిసింది తనకి, ఆయనకి విషయం తెలిసింది. మళ్ళీ 2 రోజులు తెలిసిపోయింది. నవనీతరావు చెప్పింది కరెక్ట్ కాదని మొత్తం తెలిసిపోయింది. నాకు తప్పు లేదని తెలిసింది. కబురు పడితే వెళ్ళలే. 13 రోజులు మొత్తం 10 మంది 15 మంది ఎమ్మెల్యేలు వచ్చి మంత్రులు పెద్ద ఆయన పిలుస్తున్నారు, బాధపడుతున్నారు, వస్తుంటే వెళ్ళాను. లేకపోతే ఏడు అంత కోపం ఏంటి అన్నాడు. అంత కోపం మీరు అన్న మాట ఏంటండి, ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేసాము కాలు తగ్గ చేసుకోండి, నేను ఏదో కరప్షన్ చేసినట్టు మాట్లాడారు అందుకే బాధ అనిపించిందండి, అందుకే రాజకీయం చేయడం. మీ నాన్నగారు తిడితే పడవా అన్నాడు. అంటే ఏమంటాం, అలా కాదండి బాధ అనిపించింది సార్, నీ రాజీనామా తీసుకో చెప్పే. ఆ సంఘటన మా ఇద్దరు ఫస్ట్ టైం ఇద్దరికి, అది కూడా ఎప్పుడు కూడా నాకు గుర్తొస్తుంటుంది. అదే సంస్కారం, అతనికి సంస్కారం లేదు, మళ్ళీ తెలుసుకోవడం, మళ్ళీ పిలిపించడం, ఇవన్నీ కూడా ఆలోచిస్తుంటే అందులో రామారావు చిన్న ఆయన కదండి, మహానుభావుడు కదా. ఆయన సినిమాలు చూసి మీరు డ్యాన్స్ వేయడం అలాంటి ఏం జరిగాయండి మీ యూత్లో ఉండేటప్పుడు? సినిమాలు ఎక్కువ చూసేవాడిని. అదే అండి ఆయన సినిమాలు అప్పట్లో మీరు సార్, అప్పట్లో మీ ఏజ్లోనే నాకు తెలిసి మీ ఏజ్లోనే అండ్ మీ టీనేజ్లో ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు అంతే కదండి, వాళ్ళిద్దరే పెద్ద హీరోలు. అంటే వాళ్ళ సినిమాలు పోటా పోటీగా వచ్చేవి. ఎప్పుడైనా మీరు ఇన్స్పైర్ అవ్వడం ఆ విధంగా ఇమిటేట్ చేయడం అలాంటివి ఏం చేశారండి? అంటే ఒకటే చెప్పారా? చెప్పండి సార్. యాక్చువల్గా నాగేశ్వర ఫేవరెట్. ఓకే. చిన్నప్పుడు తర్వాత రామారావు గారు పౌరాణిక సినిమాలు చూసిన తర్వాత రామారావు గారు అంటే ఇష్టపడడం, తర్వాత నాకు లైఫ్ ఇచ్చింది అతను, ఇంకా భగవంతుడిలాగే చూసుకున్నాను. మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాగేశ్వరరావు గారిని కలిసే అవకాశం కలిగే ఉంటుంది కదండి, అప్పుడు ఎప్పుడైనా చెప్పారా సార్? రోజు వారొకసారి నేను నాగేశ్వర గారి ఇంటికి అండి. అంటే రాజకీయాల్లోకి రాకముందు కూడానా? రాజకీయాలకు వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడే ఉండేవారు కాబట్టి ఏంటి సార్ వెళ్ళి ఏం చేసేవారు అంటే ఆయన పిచ్చాపట్టు కబుర్లా?
అతను రోజుకి 2 ప్యాకెట్లు భ్రాంతి చదువుతాడు అని డాక్టర్ సలహా. అవునండి, ఆపరేషన్ చేద్దాం. అప్పుడు రోజు 2 ప్యాకెట్లు చదువుతాడు. నేను కూడా ఇల్లు కూర్చుంటే బారు ఉంటుంది. అతను 2 ప్యాకెట్లు, నేను 2 ప్యాకెట్లు తాగాడు. నాగేశ్వర గారు 2 ప్యాకెట్లు, మీరు 2 ప్యాకెట్లు. అది బ్రాంతి తప్పించి ఎక్కడికైతే తాగాడు. విశాఖపట్నం వచ్చేటప్పుడు కూడా నాకు అరుగుటివాడు. ఏదో ఫంక్షన్లు కానీ షూటింగ్ వచ్చాడు. ఇక్కడ హోటల్లో ఉండేవాళ్ళు. ఏ హోటల్ సార్? దసపల్లనా? దసపల్ల కాదండి, మన గ్రీన్ బార్. ఓకే, అక్కడే దిగివాడు. అతను బాటిల్ అతను తెచ్చుకుంటాడు. కొనికా బ్రాండీ తాగుతుంది, కొనికా అంటారండి. ఆ బ్రాండీ తాగుతాడు. ఇక్కడ త్వరలో దోపిడేస్తారు అని అది వెనక తీసుకుంటాడు. నాగేశ్వర గారిని, రామారావు గారిని తెలుగు సినీ పరిశ్రమకి 2 కళ్ళు అనేవారు. కానీ వాళ్ళిద్దరి మధ్య కూడా భేదాభిప్రాయాలు కొన్ని వచ్చాయని అప్పట్లో, అంటే కొంత ఎడమొహం పెడమొహంగా, అంటే అక్కడక్కడ, అంటే చరిత్రని అంటే తవ్వుకోవడం కాదు కానీ జనం, అంటే మీకు తెలుసు కాబట్టి మీ ద్వారా ఒక క్లారిఫికేషన్ ఇప్పించడం కోసం నేను అడుగుతూ ఉన్నాను. వాళ్ళిద్దరి మధ్య నిజంగా భేదాభిప్రాయాలు వచ్చిన సంఘటనలు ఉన్నాయా సార్? వాస్తవం చెప్పండి. చెప్పండి సార్. ఇద్దరు అన్నదమ్ముల్లో ఉండేవారు. ఇవన్నీ సృష్టించి ఎవరంటే వీరాభిమానులు ఉంటారు కదా, ఆ పోస్టర్ మీద పేడుకోవటం, ఈ పోస్టర్ మీద పేడుకోవటం వీలుపెట్టు కానీ ఇద్దరు అన్నదమ్ములు ఉండరు. ఈ నమ్మరండి, నాగేశ్వరరావు గారు అమ్మగారు రామారావు గారి ఇంటికి పిలిచి భోజనం పెట్టి పంపించింది. పెద్దబ్బాయి అనేవారు కదండి. పెద్దబ్బాయి అంత ఇష్టం. వాళ్ళు బాగానే ఉన్నారు. ఇది వెనకాల పేడలు కూడా తీసుకోవడం, బొమ్మలు తెప్పించుకోవడం, పోట్లు తెప్పించుకోవడం, ఇది తెప్పించి వాళ్ళ 4 అన్నదమ్ములు ఉన్నారు. మీ పార్టీలోంచి గెలిచి తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యి మీ పార్టీకి పంట కింద రాయలాగా, కంట్లో నలుసులాగా తయారైన కొడాలి నానిగారి కోసం మీ కామెంట్ ఏంటండి? సార్, అటువంటి మూర్ఖుడి గురించి అడగడం కూడా తప్పండి. ఏం చెప్తాం వాడికి? ఏ క్యారెక్టర్ ఉందని చెప్తాం? హరికృష్ణకి బాటిల్ ఇచ్చుకుంటూ ఒక గ్లాసులు కొడుకుంటూ ఉండిపోడు. తెలుగుదేశం ధర్మం అంటే ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు వేరు. కానీ సబ్జెక్ట్ మర్చిపోకూడదు కదా. రామారావు గారిని, రామారావు కుటుంబాలని, చంద్రబాబు గారిని, చంద్రబాబు గారు రామారావు గారి కూతుర్ని అందరిని తిట్టి పరిస్థితికి వస్తే ఏంటండి ఇది? ఎక్కడ బతికరు? నీకు లైఫ్ ఇచ్చింది ఎవరు? హరికృష్ణ కదా. తప్పండి అది. నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో, నీ పార్టీలు చూసుకో. అందుకని ఇంట్లో ఆడవాళ్ళు తిట్టడం, అసభ్యం తిట్టడం, అంతకంటే ద్రోహం ఏముంటుంది సార్? వాడి గురించి అడగడం కూడా తప్పు సార్. మీరు నేను చెప్పడం కూడా తప్పు సార్. ఇప్పుడు చాలామంది ఎలక్షన్ మూమెంట్లో సర్వేలు చేయించుకొని పార్టీలోకి రావడాలు అంటే ఇటువంటి జంపింగ్ మామూలుగా పత్రికా పరిభాషలో జంప్ జిలానల్లి అంటారు. సో చాలామంది అలాగా జంప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీ పార్టీలోకి కూడా కొంతమంది రావడానికి, మొన్న ఎవరో అన్నారు, మీ వాళ్ళే లోకేష్ గారు అన్నారా ఎవరన్నారో గుర్తులేదు నాకు, మేము ద్వారాలు తెరిస్తే, టీడీపీ ద్వారాలు తెరిస్తే వైసీపీ సగం ఖాళీ అయిపోద్ది, లేకపోతే పూర్తి ఖాళీ అయిపోద్ది, సంథింగ్ ఏదో అన్నారు. సో అలాంటి వాటిని మీరు ఒక రాజకీయ నాయకుడిగా ప్రోత్సహిస్తున్నారా? ఎందుకంటే మీ పార్టీని మీరు ఫస్ట్ నుంచి నమ్ముకున్న నాయకులు ఎంతోమంది ఇక్కడ ఉంటారు. సో వచ్చిన వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేస్తారు? ఎలాగ వాళ్ళని సంతృప్తి పరుస్తారు? నెంబర్ 1 అండి, మాకు ఒక అధిష్టానం వరకు ఉంది. అధిష్టానం వరకు ఎవరెవరు టికెట్లు ఇవ్వాలా ఏనది వాళ్ళ ఇష్టం. దాన్ని మేము కామెంట్ చేయదలుచుకోలేదు. కానీ నేను మొదటి నుంచి కూడా ఈ జంపు జలానీలు అని ఎవరన్నారు కదా కదా, పత్రికా పరిభాష అన్నారు కదా, అటువంటి వాళ్ళని ప్రోత్సహించడం తప్పు అన్నది నా భావన. ఓకే సార్, అధిష్టానం వరకు ఏం చేస్తారు తక్కువ పెట్టండి. అధికారులు ఉన్న చెప్పు ఒక పార్టీలో ఉండడం, ఇంకో పార్టీ అయితే అక్కడికి పోవడం, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఈ పార్టీలకు వచ్చాడు, ఎందుకంటే అవసరం ఏముందండి? ఎన్టీ రామారావు గారు ఆ రోజు మొట్టమొదటిసారి 83లో ఒకసారి రికార్డు తీయండి, మొత్తం సీట్లలో 68% కొత్త వాళ్ళకి, యంగెస్ట్ కుర్రవాళ్ళందరికీ చదువుకుంటూ ఇచ్చారు. దాంట్లో నేను ఒక 40 సంవత్సరాలు ఈ పార్టీకి పనిచేసుకొచ్చాం మేము. నేను చంద్రబాబు నాయుడు సమస్యలు కూడా చెప్పాను సార్, మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఒక 60% లేదా అట్లీస్ట్ 50% యూత్కి కొత్త వాళ్ళు ప్రోత్సహించండి, మా వయసు అయిపోతుంది. కొత్త వాళ్ళని ప్రోత్సహించిన పాత వాళ్ళని ఏం చేయాలి? అప్పుడు పాత వాళ్ళు ఏముందండి? మీరంటే సీనియర్, మీరనే కాదు సార్, రిటైర్ అవుతాం అంటే వాళ్ళకి ఏమైనా ఇంకోటి ఏదైనా, ఎందుకంటే వాళ్ళ అనుభవాన్ని కూడా ఉపయోగించుకోవాలి కదా. మరి పాలిట్ బ్యూరో మెంబర్గా ఉంటాం. మళ్ళీ ఆ రోజు మాకు యూత్ యంగ్ ఏజ్లు ఇచ్చారు, 40 సంవత్సరాలు పార్టీని అంటుపెట్టుకున్నాం, మళ్ళీ మా వయసు అయిపోతుంది, నాకు అప్పుడే 66 వచ్చాయి అని చెప్పి ఈ టైంలో వచ్చి ఈ ఎలక్షన్లో మళ్ళీ 50% మీరు ఇస్తే టోటల్ సీట్లలో వాళ్ళందరూ ఫ్రెష్గా వస్తారు క్యాండిడేట్లు.
మచ్చ ఉండదు. అయ్యని పోతే తప్పు చేశాడు అని నన్ను వేలితే 40 సంవత్సరాల్లో కొత్త కూరలకు ఏం మచ్చ ఉంటుందండి. ఆ 40 మంది గెలిస్తే మళ్ళీ మన పార్టీని ఒక 40 సంవత్సరాల ముందు తీసుకెళ్తారంటే చెప్పలేదు అడగండి. అని ఎవరు పబ్లిక్ చెప్పాను నేను. ఇంకా జంప్ చేసి మనం ప్రోత్సహించకూడదండి. ఎక్కడ అధికారం ఉంటాడు రావడం పోవడం రావడం పోవడం ఇదేంటండి రాజకీయాలు. దానికైతే నేను వ్యతిరేకం సార్. సరే మాకు అధిష్టానం ఉంది కాబట్టి అధిష్టానం ఏం నిర్ణయం చేసుకున్నా మాట్లాడడం అది వేరు. కానీ నా పర్సనల్ ఒపీనియన్ అడిగారు కాబట్టి నా ప్రశ్న కూడా పర్సనల్ ఒపీనియన్ అండి. సార్ ఇప్పుడు మీ మిత్రులు గంట గారితో రిలేషన్ ఎలా ఉంది సార్? ఆడు నాకు మిత్రుడు మిత్రుడు కాదు కలిసి పనిచేసాము పార్టీలో. ఎందుకంటే మిత్రుడు నాకు అంటే పార్టీలో పనిచేస్తే చిన్నప్పుడు ఆడుకున్నావా గోళీలు ఆడుకున్నావా సార్? సహచరులు కొన్ని సహచరులు సహచరులు అందాం అంటే ఒకే పార్టీలో ఉన్నారు కాబట్టి అప్పట్లో మీరు కొన్ని కామెంట్స్ చేయడం అంటే ఆయన పార్టీలు మారుతారని ఇలా అని రకరకాలుగా అవన్నీ మీడియాలో వచ్చాయి. మీరు కూడా దానికి స్టాండ్ అయ్యి ఉన్నారు వాటి కట్టుబడి ఉన్నారు ఎప్పుడూనో. సో ఇప్పుడు ఎలా ఉంది మీకు ఆయనకి ఉండే రిలేషన్? నేను కామెంట్ అంటే ఉన్నదే కామెంట్ చేశాను సార్. పార్టీలు మారాడు కాబట్టి కామెంట్ చేశాను. నీకు మంత్రి ఇచ్చారు గౌరవ ఇచ్చారు పార్టీలు మారాల్సిన అవసరం ఉంది. మొన్న కూడా తెలుగుదేశం పార్టీ మీద గెలిచో అంటే ఇప్పుడు ఈ టైంలో ఎలక్షన్ టైంలో నేను మాట్లాడితే కాంట్రవర్సీ తీసుకొస్తారు. చంద్రబాబు నాయుడు గారు గెలుపు పేరు చెప్పుకుని గెలిచో తెలుగుదేశం పార్టీ గెలిచో చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు విశాఖపట్నం వస్తే కలడానికి కూడా రాలేదు నువ్వు. అది మీ అందరికీ తెలిసిందే. మళ్ళీ వేళ అదే తెలుగుదేశం పార్టీలో అక్కడ సీట్ కావాలా ఇక్కడ సీట్ కావాలని అడుగుతున్నావు అంటే ఇక జనం ఆలోచించాలా మా పార్టీలో పెద్దలు ఆలోచించాలా. సరే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఎక్కడ మీరు అంటే నేను విన్నది ఏంటంటే మీరు మీ అబ్బాయికి అవకాశం ఇవ్వమని అంటే మీరు రిటైర్ అవుతారని అంటే కొంత విశ్రాంతి తీసుకుంటారు అని అంటున్నారని కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి. కొన్ని ఫీలర్స్ అయితే వినిపిస్తున్నాయి బయట కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఒకవేళ పోటీ చెప్పండి సార్ ఫైనల్గా చెప్పండి. నా మనసులో మాట ఏంటంటే మా అబ్బాయికి ఎంపీ చేయాలని కోరుకుంది. అరుడు కూడా ఇది అయిన పోతుడు కొడుగ్గా ఎంపీ ఇవ్వమని అడగట్లే. ఆడికి అర్హత ఉంది కాబట్టి అడుగుతున్నా. యాక్చువల్గా లోకేష్ గారు గ్యాంగ్లో కొంతమంది ఉన్నారు అందులో మీ అబ్బాయి కూడా ప్రముఖంగా పార్టీ పనిచేస్తాడు. అంటే గ్యాంగ్ అంటే అదే అండి. గ్యాంగ్ మీన్స్ అంటే కొంత సమర్థవంతమైన నాయకత్వం అన్న ఉద్దేశం యువ నాయకత్వం. చంద్రబాబు గారిని ఒకటి అడిగాను ఆడికి ఎంపీ ఇవ్వండి సార్ లాస్ట్ టైం ఇస్తాను అనుకున్నారు ఇది కారణాలు ఇవ్వలేకపోయారు మీరు ఈసారి ఇవ్వండి నాకు కూడా ఏజ్ అవుతుంది. విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే మీ లలిత జ్యువెలరీలో అది లేదు మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం వజ్రం వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు.